తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ రాధాకృష్ణ పల్మనాలజిస్ట్ కోవిడ్ వైరస్ నిర్మూలన కొరకు హైదరాబాద్ కింగ్ కోటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లో 52 రోజులు సేవలు అందించడం పట్ల సిరిసిల్ల బీజేపీ నాయకులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సేవలను గుర్తించి తెలంగాణ వైద్య విధాన పరిషత్ వారు ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. డాక్టర్ రాధాకృష్ణ ఈరోజు సిరిసిల్లకు తిరిగి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద ఘనంగా స్వాగతించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రవీందర్ గారు, జిల్లా అధికార ప్రతినిధి శీలం రాజు తదితరులు పాల్గొన్నారు. మందికి ఒక ఆపద బాంధవుడుగా ఆయన సేవలు డాక్టర్ గా సేవలు అందిస్తా ఉన్నారు. వాళ్ళ సేవలను గుర్తించి ప్రభుత్వం వారు ఈ ఏదైతే కోవిడ్-19 కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలాగే అంతటా ముందుకు పోయి అందర్నీ ఇబ్బంది ప్రజలను అందర్నీ ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో మరి మన రాధాకృష్ణ డాక్టర్ గారిని ప్రత్యేక అధికారిగా వాళ్ళ సేవలను ఉపయోగించుకోవడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ క్వారంటైన్ కావచ్చు లేకపోతే అక్కడ ప్రభుత్వ ప్రత్యేకమైనటువంటి ఏమైతే ఏర్పాటు చేసినటువంటి ఈ కోవిడ్ మోసానికి ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఈయన యొక్క తన డాక్టర్ యొక్క సేవలను అందించడానికి తీసుకోవడం జరిగింది. వారు మనస్ఫూర్తిగా ఒక ధైర్యంగా మానవత దృక్పథంతో 52 రోజులు అహర్నిశలు ఈ కోవిడ్ యుద్ధంతో కోవిడ్ వ్యాధితో కోవిడ్ వైరస్తో యుద్ధ వీరుడిగా యుద్ధం చేసి చాలా మట్టుకు ఇక్కడ నుంచి పంపించినటువంటి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పంపించినటువంటి ఏవైతే వైరస్ సంబంధించిన టెస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళే స్వయంగా చేసి ప్రతిరోజు ఏదైతే బుల్లెటిన్ ఉందో దాంట్లో వీరే ఏరియాల వారీగా ప్రకటించడం జరుగుతూ ఉంది. వారిని ప్రభుత్వం వారు ఈ ప్రకటించినటువంటి ఏదైతే లిస్ట్ ఉందో మనకు తెలియజేసే క్రమంలో జరుగుతూ ఉంది. మరి 52 రోజులుగా ఆయన సేవలను గుర్తించి మన ప్రభుత్వం వారు ఒక బెస్ట్ సర్వీస్ డాక్టర్గా ఆయన గుర్తించి సర్టిఫికెట్ కూడా అందించడం జరిగింది. అది మనకు నిన్న మనకు వాట్సాప్లో కూడా రావడం జరిగింది. మరి ఇట్లాంటి డాక్టర్ యొక్క సేవలను ప్రభుత్వం వారు గుర్తించినందుకు ఒక డాక్టర్ల యొక్క బృందమే కాదు మొత్తం దేశవ్యాప్తంగా మన తెలంగాణ వ్యాప్తంగా కూడా మన జిల్లా వ్యాప్తంగా ఇక్కడ చాలామంది కలెక్టర్ రెవెన్యూ అలాగే మున్సిపల్ సిబ్బంది పోలీస్ శాఖ వీళ్ళందరూ కూడా మనల్ని కోవిడ్ బారిన పడకుండా రక్షిస్తున్నటువంటి శుభ తరుణంలో ఈ విపత్కరమైన పరిస్థితి అయినప్పటికీ మరి డాక్టర్ గారికి సిరిసిల్ల మా పార్టీ అనేది కాకుండా మొత్తం మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఈయనకు మేము ఒక ఘనమైనటువంటి స్వాగతాన్ని పలికినాం. అదే రకంగా ఈ డాక్టర్ గారికి మేము మనస్ఫూర్తిగా హృదయ సుమాన్యాలు అర్పిస్తూ